చూపిస్తాను, దేశానికే కాదు ప్రపంచానికే ఒక మోడల్ ని ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అందరూ అనుకుంటున్నారు నాకు సంపద సృష్టించడమే తెలుసు అని తెలుగుదేశం పార్టీకి సంపద సృష్టించడం తెలుసు, ఆ సంపద పేదవాడికి చేర్చడం కూడా తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు మేధావులు అందరూ కూడా ఆలోచించాలి. ఇంకొక పక్కన కూడా రాష్ట్రంలో ఈరోజు అందరికి అపీల్ చేస్తున్నా, గుడ్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్. చాలామంది ప్రజల్లో ఒక అనాసక్తి ఉంది, రాజకీయాలు నాకెందుకు, అర్ధ గంట టైం దొరికింది, ఏదో ఒక సినిమా చూసుకుంటా, నేను నా కుటుంబం కలిసి భోంచేయడానికన్నా బయట పోతాం, లేకుంటే ఒక క్రికెట్ మ్యాచ్ చూసుకుంటా, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి. కానీ మీ జీవితాలను మార్చేది రాజకీయం, మీ జీవితాలకు మార్పు తీసుకొచ్చేది ప్రభుత్వ పాలసీలు, పరిపాలనలో వచ్చే సమర్థత. మీరు మంచి వ్యక్తులను కానీ ప్రోత్సహిస్తే, తద్వారా మంచి రాజకీయ నాయకులు వస్తే సమాజానికి వాళ్ళు మంచి చేస్తారు. దొంగలు వస్తే ఏం చేస్తారు జగన్మారిగా? అదే జరుగుతుంది. నేను మొన్న ఒక మాట చెప్పాను ప్రధానమంత్రి గారికి, నేనే డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ఒకటి ఇచ్చాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ప్రధానమంత్రి గారు అడిగారు, మీకు టెక్నాలజీలో అనుభవం ఉంది కాబట్టి డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ఇమ్మంటే, నేను మొత్తం ఆర్బీఐ అందరితో మాట్లాడిన ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు నేను ఒక మాట చెప్పాను, భారతదేశం యొక్క శక్తి ఐటీ, భారతదేశ పౌరుల యొక్క శక్తి కామన్ మ్యాన్కు కూడా అమెండెంట్ కామన్ సెన్స్ ఉంది. ఎన్ని వాడతారా అన్నారు, తప్పకుండా వాడతారని చెప్పా. ఇప్పుడు తోపుడు బండ్లలో కూడా మీరు పోతే తమ్ముళ్ళు ఫోన్ ద్వారా డబ్బులు పే చేస్తున్నారా లేదా, కిరాణా కొట్లో పంచి పే చేస్తున్నారా లేదా, సాధ్యమైందా లేదా? ఆ రోజు బ్యాంకులు కూడా నేను ఒక మాట చెప్పాను, నేను ఇచ్చిన రికమెండేషన్లో బ్యాంకులు కూడా ఏం చెప్పామంటే, ఇంటరాపరబులిటీ, ఊర్లో నుంచి ఎక్కడ ఎన్ని అకౌంట్లు ఉన్నా సింగిల్ అకౌంట్ కింద పరిగణించి ఎన్ని బ్యాంకుల్లో ఉన్నా ఒక బ్యాంకు ద్వారా ఇచ్చే విధంగా ఇంటిగ్రేట్ చేయమన్నాం. మనకు యుఐడి ఉంది, ఆధార్ ఉంది, తెలుగుదేశ భారతదేశంలో భారతీయులకు ఉన్న అడ్వాంటేజ్ ఎవరికి లేదు, ఈ రెండు కూడా. ఇక్కడ నేను చెప్పింది 500 రూపాయలు రద్దు చేద్దాం, 1000 రూపాయలు రద్దు చేద్దాం, 2000 రూపాయలు రద్దు చేద్దాం, డిజిటల్ కరెన్సీకి ప్రాధాన్యత ఇద్దాం. అవినీతి పరులు రాజకీయ నాయకులకు కానీ ఇంకొకరికి కానీ బ్లాక్ మనీకి స్కోప్ ఉండదు, డబ్బులు ఆటోమేటిక్గా వస్తుంది, బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. ఎవడైనా తప్పు చేస్తే శుభ్రంగా పసిగట్టి ఇచ్చు ట్రాకింగ్. ఎల్లయ్య డబ్బులు పుల్లయ్యకి ఇచ్చాడు, పుల్లయ్య డబ్బులు రంగయ్యకి వెళ్ళాయి, ఎన్నికల్లో డబ్బులు ఇచ్చాడు, పట్టుకొని మక్కిలు ఎరగొట్టేయచ్చు. అది టెక్నాలజీ స్ట్రెంగ్త్, అది టెక్నాలజీ ట్రాన్స్పరెన్సీ. అది వస్తే దేశ ఆదాయం ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు జిఎస్టీతోనే బాగా పెరిగిపోయింది నాకు అనిపిస్తుంది. ఒక్కోసారి నేను అన్నీ చూశాను, ఎన్టీఆర్ దగ్గర పనిచేశా, వాజ్పేయి గారు నాకు ఎంతో గౌరవం ఇచ్చేవాడు, అలాంటి నాయకులతో పనిచేసిన అనుభవం ఉంది. కానీ ఇప్పుడు చెత్త నాయకులతో కొంతమంది పనిచేసి చెత్త ఇప్పించుకోవాల్సి వస్తా ఉంది. అందుకే నేను ఆలోచించేది, ఇవన్నీ పోవాలంటే ఈ పెద్ద పెద్ద నోట్లన్నీ రద్దు చేసి డిజిటల్ కరెన్సీకి నాంది పలికితే ఈ అవినీతి అనేది అంతం చేసే అవకాశం వస్తుంది. అది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీరందరూ తెలుగుదేశం పార్టీకి పనిచేయాలా. ఇక్కడ ఉండేవాళ్లే కాదు, తెలుగు జాతి, తెలుగుదేశం పార్టీ చేసిన కృషిని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఈ యొక్క కృషి
అందరికీ అందుబాటులో ఉండాలి అంటే మీరు కూడా పార్టీ కోసం పని చేయాలి. కొంతమంది అంటున్నారు నేను హైదరాబాద్ లో ఉన్నా అమెరికాలో నేనే పని చేస్తానని. క్షేత్రస్థాయిలో పని చేసే వాళ్ళు క్షేత్రస్థాయిలో పని చేయాలి. క్షేత్రస్థాయిలో పని చేయకపోతే హైదరాబాద్ లో ఎక్కడున్నా సోషల్ మీడియా ద్వారా మీరు పని చేసి ప్రజల్లో చైతన్యం తేవడానికి మీరు పని చేయాలి. దినానికి ఒక గంట ప్రజల కోసం ఆలోచించండి. ఏ పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందో, సుపరిపాలనకు నాంది పలికిందో, నాంది పలుకుతుందో అలాంటి పార్టీకి సహకరించండి. మూడోది, మీరందరూ కూడా రాజకీయ నాయకులంటే ఎవరో డబ్బులు ఇస్తారు,